అధికారంలోకి అద్భుతాలు చేస్తాడు రావాలిగా రావాలని ఈవెన్ పవన్ కళ్యాణ్ అని అనుకుంటున్నాడా మొన్న ఏమన్నాడు ఓటు చేయలేని వను అసలు నువ్వేం చేస్తావే నువ్వు అధికారంలోకి రావాల్సినన్ని సీట్లు తీసుకుంటావా చెప్పు ముందది పాతికో పరకో కక్కుడికి పడేటటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తానని చెప్పడానికి సిగ్గరాలేదంటున్నా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడం కోసమే నీ సర్వశక్తులను వడ్డేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఓట్లు చేయలేను నాకు వ్యూహాలు ఉన్నాయి ఎన్ని సీట్లు తీసుకుంటావు నువ్వు 175 సీట్లు ఎన్ని సీట్లు తీసుకుంటావు ఒక్కటి మాత్రం ప్రకటించావు ఇవాళ తీసుకుంటే ఓ పాతికి తీసుకుంటావు పాతికి తో అధికారంలోకి వస్తావా అది ఎట్లా వస్తావు ఎట్లా నమ్మించాలనుకుంటున్నావు జనసేన కార్యకర్తలను నమ్మించి మోసం చేయాలని అనుకుంటున్నారు జనసేన కార్యకర్తలారా ఎక్కడైనా పోటీ చేయాలని తిరుగుతున్నటువంటి అభ్యర్థులు కావాలనుకున్న వారందరికీ కూడా నేను మనవి చేస్తున్నా మిమ్ముల్ని ముంచుతాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని పైకి లేపుతాడు చంద్రబాబు కోసం మిమ్ముల్ని త్యాగం చేసి బయటికి పంపించేటువంటి కార్యక్రమంలో ఉంటాడు ఆయనకి ఏమీ అర్థం కాదల కళ్ళు బైర్లు గన్నాయి కక్షతోను క్యాష్తోను కక్ష ఏంటి జగన్ మోహన్ రెడ్డి గారి మీద కక్ష క్యాష్ ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఇచ్చే క్యాష్ రేణు దేశాయి నేను కూడా చూశాను ఒక్కసారి ఆయన నాకు చేసింది తీవ్రమైన అన్యాయమే కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇవ్వండి అంది నాకు చేసింది తీవ్రమైన అన్యాయమే కానీ నా కుమారుడు తండ్రికి ఒకసారి అవకాశం ఇవ్వమని అర్థం హిందూ మహిళ ఎవరైనా భక్త దుర్మార్గుడైనా సపోర్ట్ చేస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఆయన ఒక పక్కన ఏం చెబుతుంది నా భర్త నన్ను దుర్మార్గం చేశాడు నూటికి 100 పాళ్ళు తప్పు చేశాడు నేను అడుగుతాను రేణు దేశాయి గారినమ్మా నీకే ఇంత ద్రోహం చేస్తే రాష్ట్రానికి ఎంత ద్రోహం చేస్తాడమ్మా అది నువ్వు కనిపెట్టలేకపోతున్నావు అది నీ విశాల దృక్పథానికి తార్కాణం నీ కొడుకుకి తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఆ పిల్లల తండ్రిగా నువ్వు అతన్ని గౌరవిస్తున్నందుకు శభాష్ అసలైన సిసలైన భారత మహిళగా నువ్వు ప్రవర్తిస్తున్నావు కానీ నీ భర్తకు మరొకసారి అవకాశం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా లేరు